सो वाट्स अप लेजेंड्स वेलकम बैक टू मै चैनल सो मनम पोको मीम मीदानैते शॉर्ट गाइड चेस्तुन्नाम शॉर्ट गाइड अंटे एम लेदु जस्ट मीरु नेनु चेप्पिन वेलो मी क्यारेक्टर नु ओकवेळ बिल्ड चेसुकुंटे फुल पोटेंशियल 100% पोटेंशियल अयिते बयटिकि वस्तदि ओकवेळ अदि डैमेज रिलेटेड अयिना हीलिंग रिलेटेड अयिना देनि रिलेटेड अयिना कंपलसरी अवुट्पुट अयिते 100% वस्तदि सो दानि गुरिंचि अयिते नेनु ई शॉर्ट गाइड चेस्तुन्ना अंड बिफोर वी गेट इंटू दि वीडियो नेनु एव्रीडे स्ट्रीम चेस्ता संडेस अप्पुडु అప్పుడప్పుడు ఎస్ అప్పుడప్పుడు చేయను సో మండే టు సాటర్డే 6:30 to 9 డెఫినెట్లీ స్ట్రీమ్ చేస్తాను సో మీరేమో మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా మీరు ఒకవేళ నాతో చాట్ చేయాలన్నా టిప్స్ అండ్ ట్రిక్స్ అడగాలన్నా చెప్పాలన్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ని కూడా కొట్టేసేయండి లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో సో కొకోమి కొకోమి యొక్క రోల్ వచ్చేసి మెయిన్ డిపిఎస్ అండ్ సపోర్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొకోమి వచ్చేసి మొత్తం కంప్లీట్ హెచ్పి స్కేలింగ్ మీద ఉంటుంది మా అటాక్ కానీ హీలింగ్ కానీ అన్నీ అండ్ క్రిట్ డ్యామేజ్ వచ్చేసి మనకి మోస్ట్లీ యూజ్లెస్ కొకోమి బిల్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెపన్స్ దగ్గర కోసం బెస్ట్ 5-star వెపన్ వచ్చేసి ఎవర్ లాస్టింగ్ మూన్ బ్లో ఎందుకంటే దీంట్లో సబ్స్టాట్ వచ్చేసి హెచ్పి ఉంది అండ్ దాని తర్వాత బెస్ట్ 4-star వచ్చేసి ప్రోటోటైప్ ఎంబర్ అండ్ ఇది వచ్చేసి క్రాఫ్టబుల్ వెపన్ మనం బ్లాక్ స్మిత్ దగ్గర క్రాఫ్ట్ చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత థ్రిల్లింగ్ టైల్స్ ఆఫ్ డ్రాగన్ మీరు విజిట్ చేసినప్పుడల్లా మీకు వస్తూనే ఉంటుంది ఇది సో ఇవి బెస్ట్ వెపన్స్ వచ్చేసి సో బెస్ట్ ఆర్టిఫాక్ట్స్ వచ్చేసి కొకోమికి హార్ట్ ఆఫ్ డెత్ అండ్ టెనాసిటీ ఆఫ్ మిలిలిత్ సో హార్ట్ ఆఫ్ డెత్ గురించి మాట్లాడదాం హార్ట్ ఆఫ్ డెత్లో మనకి 2-piece వచ్చేసి హైడ్రో డ్యామేజ్ బోనస్ వస్తుంది అండ్ దాని తర్వాత 4-piece వచ్చేసి ఎలిమెంటల్ స్కిల్ యూజ్ చేసిన తర్వాత నార్మల్ అండ్ ఛార్జ్ అటాక్ డ్యామేజ్ 30% ఇంక్రీజ్ అవుతుంది 15 seconds వరకు ఓకే టెనాసిటీలో వచ్చేసి మనకి 2-piece వచ్చేసేమో 20% హెచ్పి ఇంక్రీజ్ చేస్తుంది అండ్ 4-piece వచ్చేసి క్యారెక్టర్ ఒకసారి ఎలిమెంటల్ స్కిల్ యూజ్ చేసిందనుకో 40 members అటాక్ వచ్చేసి 20% ఇంక్రీజ్ అవుతుంది అండ్ షీల్డ్ స్ట్రెంత్ వచ్చేసి 30% ఇంక్రీజ్ అవుతుంది టోటల్ 3 seconds వరకు దీంట్లో యూజ్ ఏంటంటే టెనాసిటీ యూజ్ చేసినప్పుడు మీ క్యారెక్టర్ ఎలిమెంటల్ స్కిల్ యూజ్ చేసినాక ఆఫ్ ఫీల్డ్ అయినా అని ప్రాబ్లం లేదు బట్ ఐ ప్రిఫర్ హార్ట్ ఆఫ్ డెప్త్ ఎందుకంటే హార్ట్ ఆఫ్ డెత్ మీరు ఒకవేళ ఫామ్ చేస్తే మీకు కైరో పీసెస్ కూడా వస్తాయి బ్లిజర్ స్లేయర్ ఐ థింక్ సో బ్లిజర్ స్లేయర్ వచ్చేసి మీ కైరో క్యారెక్టర్స్కి మీరు యూజ్ చేయొచ్చు అది ఎవరన్నా సరే అండ్ ఈవెన్ గాన్యూ కూడా కైరో సెట్ బెస్ట్ సెట్ వచ్చేసి అండ్ నేను గాన్యూ రీరన్ గురించి అయితే లాస్ట్ వీడియోలో చెప్పిన ఒకవేళ మీకు తెలియకపోతే పైన లింక్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి లేదంటే ఎండ్ స్క్రీన్ దాకా వెయిట్ చేయండి మీకు ఎండ్ స్క్రీన్లో చూపిస్తుంది సో ఫస్ట్ ఫ్లవర్ యుద్ధం ఫ్లవర్లో వచ్చేసి మనకి ఎప్పుడైనా హెచ్పిఏ ఉంటుంది దాని తర్వాత ఫెదర్ వచ్చేసి అటాక్ శాన్స్ వచ్చేసి హెచ్పి పర్సంటేజ్ ఇవ్వాలి గాబ్లెట్ వచ్చేసి హైడ్రో డ్యామేజ్ బోనస్ అండ్ సర్క్యులేట్ వచ్చేసి హెచ్పి హీలింగ్ బోనస్ నో యూజ్ అవసరం కూడా లేదు హీలింగ్ బోనస్ అండ్ సబ్స్టాట్స్ వచ్చేసి హెచ్పి పర్సంటేజ్ దాని తర్వాత ఎలిమెంటల్ మాస్టరీ ఎనర్జీ రీఛార్జ్ అండ్ ఈ 3 ఉంటే మస్త్ అయిపోతుంది క్యారెక్టర్కి సో కాన్స్టలేషన్స్ గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఓవర్ C6 కాన్స్టలేషన్ వరకు అన్ని ఎలిమెంటల్ బర్స్ట్ మీద డిపెండ్ అయి ఉన్నాయి నాకైతే నో యూజ్ అనిపిస్తుంది ఈ క్యారెక్టర్కి బట్ ఏ క్యారెక్టర్ అయినా కాన్స్టలేషన్స్ వస్తే పవర్ఫుల్ అవుతుంది బట్ ఐ థింక్ నో నీడ్ కాన్స్టలేషన్స్ నో నీడ్ సో టాలెంట్స్ వచ్చేసి ప్రిఫర్డ్ టాలెంట్స్ వచ్చేసి నార్మల్ అటాక్ ఫస్ట్ దాని తర్వాత ఎలిమెంటల్ బర్స్ట్ ఇవి రెండు మెయిన్ ప్రిఫర్డ్ టాలెంట్స్ ఎలిమెంటల్ స్కిల్ మీరు కాల్స్ వస్తే కంప్లీట్ స్కిప్ చేయొచ్చు లేదంటే లెవెల్ 5 వరకు ఆరు లెవెల్ 6 వరకు లెవలప్ చేసి కూడా వదిలేసేయచ్చు నార్మల్ అటాక్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు 109 ఫస్ట్ హిట్ అండ్ థర్డ్ హిట్ వచ్చేసి 150 అండ్ ఛార్జ్ అటాక్ వచ్చేసి 237% ఇది లెవెల్ 8 ప్రెజెంట్ సో లెవెల్ 8కి రిలేటెడ్ ఇవి అండ్ ఎలిమెంటల్ బర్స్ చూసుకుంటే స్కిల్ డ్యామేజ్ వచ్చేసి 16.7% ఆఫ్ మ్యాక్స్ హెచ్పి నార్మల్ అటాక్ డ్యామేజ్ బోనస్ వచ్చేసి 7.7% మ్యాక్స్ హెచ్పి సో ఇక్కడ ఎలిమెంటల్ బర్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొకోమి యొక్క నార్మల్ అటాక్ వచ్చేసి ఇంక్రీజ్ అవుతుంది సో మీరు ఇక్కడ ఇది చూడొచ్చు అండ్ దాని తర్వాత హీలింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఈ మా క్యారెక్టర్స్ని హీల్ చేసే ఏదైతే ఉంటుందో అది కూడా ఇంక్రీజ్ అవుతుంది బోనస్ వస్తుంది సో అందుకే నార్మల్ అటాక్ అండ్ ఎలిమెంటల్ బర్స్ట్ ఆర్ ప్రిఫర్డ్ దాని తర్వాత టీమ్ కాంపోజిషన్స్ సో టీమ్ కంపోజిషన్ ఫస్ట్ బేసిక్ టీమ్ వచ్చేసి మీరు ఇక్కడ పైన చూసుండొచ్చు కొకోమి కాయా లీసా
షెన్లిన్. ఈ ఫోర్ క్యారెక్టర్స్ బెస్ట్ టీమ్ అవుతాయి. ఇది వచ్చేసి రియాక్షన్ టీమ్ లాగా. ఇవి మీరు వీళ్ళ ప్లేస్లో వేరే క్యారెక్టర్స్ కూడా పెట్టుకోవచ్చు. లైక్ కాయా ప్లేస్లో మీరు రొసారియాని పెట్టుకోవచ్చు, అండ్ లీసా ప్లేస్లో మీరు కాజుహాన్ పెట్టుకుంటే క్రౌడ్ పూల్ ఉంటుంది. కాజుహా ఉంటే కాజుహా పెట్టచ్చు. కాజుహా లేదంటే బెస్ట్ రీప్లేస్మెంట్ వచ్చేసి సుక్రోస్. ఓకే, సుక్రోస్ క్రౌడ్ పూల్ బాగా చేస్తుంది ఎలిమెంటల్ బర్స్ట్ యూజ్ చేసినప్పుడు. సో టీమ్స్ని ఎట్లా యూజ్ చేయాలి? ఒకవేళ మీరు ఇక్కడ ఉన్న టీమ్నే ఫాలో అయితే కొకోమి, కాయా, లీసా, షన్లిన్, సో ఎట్లా యూజ్ చేయాలి? కొకోమి వచ్చేసి ఎలిమెంటల్ స్కిల్ యూజ్ చేయండి. కాయాది వచ్చేసి ఎలిమెంటల్ బర్స్ట్, అండ్ దాని తర్వాత లీసాది వచ్చేసి ఎలిమెంటల్ బర్స్ట్ యూజ్ చేయొచ్చు. ఎలిమెంటల్ స్కిల్ హోల్డ్ చేస్తే ఎక్కువ ఏరియాని కవర్ చేస్తుంది లీసాది వచ్చేసి. సో మీ ఇష్టం, ఎలిమెంటల్ స్కిల్ ఆర్ ఎలిమెంటల్ బర్స్ట్, బట్ ఐ ప్రిఫర్ ఎలిమెంటల్ బర్స్ట్. అండ్ షన్లిన్ వచ్చేసి ఎలిమెంటల్ బర్స్ట్. దాని తర్వాత కొకో మీది ఎలిమెంటల్ బర్స్ట్ యూజ్ చేసి నార్మల్ అటాక్స్ చేయండి. పర్ఫెక్ట్ డ్యామేజ్ వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్ డ్యామేజ్ వస్తుంది. ఒకవేళ మీరు కాయా ప్లేస్లో రొజారియాని పెట్టినా అని సేమ్ రొజారియా ఎలిమెంటల్ బర్స్ట్, అండ్ యానిమో క్యారెక్టర్ పెడితే యానిమో క్యారెక్టర్ ఎలిమెంటల్ బర్స్ట్, దాని తర్వాత షన్లిన్ ఎలిమెంటల్ బర్స్ట్. సో అట్లా మ్యాక్సిమం డ్యామేజ్ వస్తుంది. సో ఇది షార్ట్ గైడ్ అయితే. End of flashback. Huh? Huh? Huh?